హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక వీడియో తీసాము. ఈ వీడియో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, మీరు తప్పకుండా చూడాలి. అండ్ ప్రతి లవ్ స్టోరీ గురించి డిస్కస్ చేసుకున్నాం. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, బాగుంటుంది. స్ట్రగ్లింగ్స్, మా ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా షేర్ చేసుకున్నాం, తప్పకుండా చూడాలి. ఇదైతే మేము జస్ట్ నేను తెలియదు, జస్ట్ ఎంటర్టైన్ కోసమే. మేమైతే సింపుల్ చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ చేద్దాం అంటాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్కే. దానికోసమే నెక్స్ట్ రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకో ఈసారి. ముఖ్యంగా సోమవారం ఈ ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తాడు, అది మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు బాధ లైవెట్కి వచ్చండి, వెళ్ళిపోదాం. మనీ నీకేమో లవ్ స్టోరీ ఉందా చెప్తే నా స్టోరీకి ఉపయోగపడుతుంది. ఏంటి స్టోరీ చెప్పు, ఆ పేపర్లు లేట్ అవసరం మనకు. ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు, నాలాగా అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది. అమ్మంటే ఇంట్రెస్ట్ ఉంది బ్రా, కానీ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చాలా ఉంది, కానీ అమ్మాయి నా మీద ఉండలేదు తెలియదు నాకు. అది వేసుకోరా, వన్ టూ ఇదిగో పాట. అమ్మాయికి ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నావు? అమ్మాయికి అర్థం అయితే చాలా అని చెప్తుంది. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు పర్సనల్. పర్సనల్ సరే, ఈ వీడియో ద్వారా మీరు ఎవరికన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నువ్వు మాట్లాడు ఇప్పుడు, నువ్వు పెట్టుకొని. మీ ముగ్గురులో ఎవరన్నా నేను ఒక అమ్మాయికి మెసేజ్ ఇవ్వాలి. మాట అసలు వినొద్దు చెప్తాడు, అసలు వినొద్దు. అది అమ్మాయికి పడిపోద్దని అసలు నమ్మకండి, అమ్మాయిలు ఎవరు పడరు త్వరగా. ఎవరు ట్రైల్ ఆడితే మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్? పర్లేదు అంకుల్, ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్ ఏముంది, పక్కన వాళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్. నాకు చేస్తున్నామంటే ఈ రోజులో ప్రతి ఒక్కరు అమ్మాయి చూడడానికి బాగుందని చాలు కళ్ళలో చోళ్ళకి గడుచుకుని వెళ్ళిపోతాడ. కానీ ఏం చెప్పాలంటే మనం అమ్మాయిని బాగుందలే చూస్తాం, కానీ అమ్మాయిలు అలా కదా, మన దగ్గర డబ్బు ఉందా, బాగా చదువుతాడా, రిచ్ పీపులా కాదా, ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకుంటే ఫ్రెండ్కి వస్తారు. మనం ఫ్రెండ్ నుంచి బ్యాక్ వెళ్తాం, వాళ్ళు కరెక్ట్ పాయింట్కి వస్తారు. సతీష్ నీ ఫస్ట్ లవ్ ఏంటి? నన్ను నమ్మండి నాయన, మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి, మీ అందరికీ జిల్ జిల్ జిగ. చెప్పాలి మనం దరిద్రం ఉంటే దాన్ని ఎందుకంట మనకి లేదంటవా? ఏంటి ఫస్ట్ లవ్ లేదంట? ఉంది ఉందంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా ఉందా? అంటే నువ్వు ఇప్పుడు వరకు మర్చిపోలేనిది అని అంటూ ఒకటి ఉంటుంది కదా, అలాంటిది ఏమన్నా మర్చిపోలేదు? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడప్పుడే అదే మెచ్యూర్ అంటాం కదా, మెచ్యూర్ అవుతున్నా టైంలో జరిగింది. స్కూల్ అనుకుంటా, స్కూల్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి అంత ధైర్యంగా ఉంటుందని తెలిసింది. లవ్ అని కదా, నేను లవ్ చేయలేదు, నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నిన్న నువ్వు చూస్తుంటావు, మళ్ళీ ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు, నీ ఒక్కరికైనట్లా కళ్ళుంది. అసలు 2,112 మంది అప్సాసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరు సెల్యులర్ ఫోన్లు సిగలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిశాచాల్లా తిరుగుతున్నారు.
అమ్మాయి వచ్చింది. అంటే ఆ రోజు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్ కంత ఎండింగ్ పబ్లిక్, అందరూ బాగా ఉన్నారు. క్లాస్లోకి వచ్చాను, క్లాస్లోకి వచ్చానే అమ్మాయి రూమ్ దగ్గర డోర్ ఆగి మొత్తం కుర్రాలు స్కూల్ కాలేజ్ మొత్తం స్కూల్ మొత్తం అక్కడే ఉంది. అందరి ముందు వాళ్ళు అందరూ నాకు ఇష్టం అని చెప్పి తూర్మం బాగా కిరిగి పక్కన జరిపింది. కిరిగి పక్కన బట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి మనకంట ముసిముసిన వాళ్ళు పడుతున్నాడు. నేను మరి కొంచెం పంచుకోవచ్చు కదా మా వాళ్ళతో కూడా కొంచెం చెప్పు చెప్పు పర్లేదు. ఏదో ఆకాశవాణి ద్వారా ఏదో మాటలు అన్నా సోమవారం సంథింగ్ అంటున్నారు కదా. కథ కాదే నా ప్రేమే కథ కాదే వదిలైదే వదిలైదే మది నిన్నే వదిలైదే. ప్రాజెక్ట్ హెచ్చా ప్రాజెక్ట్ హెచ్చా కానీ ఎలా ప్రపోజ్ చేయాలి మీరే చెప్పాలి. నాకు తెలియదు. చూడండి వీడియో కానీ మీరు చూస్తుంటే చెప్పారు కదా పేరు ఎలా మనిషిని కామెంట్లో పెట్టండి. చెప్పాను నన్ను అడిగితే నేను చెప్తాను రా ఇలా చెప్పాలి. ఆడియన్స్ మీకేమైనా అంటే ఎలా ప్రపోజ్ చేయాలి తెలిస్తే కింద కామెంట్ చేయండి. పెద్ద ఏజ్ వాళ్ళు లాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే మామూలు తప్పుగా అనుకోకండి, జస్ట్ ఎంటర్టైన్ కోసమే. ఇప్పుడు మీరు అనుకుని ఉంటారు విని మాకు తెలిస్తే మేమే చేసుకుంటాం కదా తమ్ముడు. అమ్మాయిలు రాజకుమారుడైన మనవాడితో మాట్లాడండి. అయితే రాజ ఒక విషయం ఏం చెప్తా, దీంట్లో మా బ్యాచ్లో అయితే మా ఊరి అయితే సోమవారం ప్రపోజ్ చేస్తాడు ఓకే అని అన్నీ అంటే పాస్లో అయిపోయినాయి. ఏమీ లేదు ప్రస్తుతానికి, అన్నీకి ఇంట్రెస్ట్ లేదు నాకంట ఏదో ఏమి లేదు ప్రస్తుతానికి. అయితే ఇగో పేపర్లతోనే లవ్ అన్న మించి ఏం లేదు. ఏమున్నా తక్కువ ఏమున్నా తక్కువ కాలే చదివేట్టు నీ కలుపు సల్లిచ్చిన పేడలు పిడికలు కొట్టించిన ఒక్క నువ్వు బలిసిందా నీవే. ఓ రాజా ఓడు కమలా సార్ నమస్తే అండి. మా ఊడు కమ్మాయి లవ్ చేస్తున్నాడు బట్ చెప్పడానికి భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు అని చెప్పి అమ్మాయి వేరే అమ్మాయిని లవ్ చేస్తే అప్పుడు ఏ పరిస్థితి ఏంటి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పలేదు బాధపడతావు కదా, అయితే ఇప్పుడు చెప్పేపోతా కష్టం అయిపోద్ది. సరే ఒకవేళ చెప్తే ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే తెలియట్లేదు. చెప్పు చెప్పాలని నువ్వు చాలా చెప్పాలంది కానీ ఏం చెప్పాలో తెలియదు. ఒక విషయం చెప్పు, నాకు ఒక విషయం చెప్పు. అమ్మాయి అంటే అమ్మాయి అంటే ఇష్టమా ప్రేమ? ఒకటే కదా ప్రేమ కదా. ఇష్టమా ప్రేమ? ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు మరి చెప్పడానికి మాకు చాలా కుంభకర్ణం ఉంటాయి కదా, ఓపెన్ చేయ. ఏంటి మమ్మీ ఎవడీడు ఇక్కడ దాకా ఉంది అలా వెళ్ళి తిరిగి ఇండి వెళ్ళిపోతుంది. యాక్సెప్ట్ చేసే తీరాలి మామూలు స్టోరీ కాదు అసలే చెప్పేలే. ఇంకా దీని ద్వారా మెసేజ్ ఇవ్వాలి
పూరి జగన్నాథ్ లో నువ్వు కూడా మండే మండే మనోడది అయిపోద్ది నీది ఏడే జస్ట్ ఏం చేయక్కర్లా నువ్వు ఈ లింక్ ఎంత చాలు ఎవరికి ఆ అమ్మాయికి చెప్పు బ్రో అసలు చెప్పు విషయం చెప్పు కాలం అన్న ఐ లవ్ యూ చెప్ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్తే నువ్వు అమ్మాయికి ఐ లవ్ చెప్తావా లేదా కంపల్సరీ చెప్తాను దాంట్లో మన ఏడైతే నాకు తెలిసి లింక్ ఎడేస్తాడు అమ్మాయికి పెట్టే స్టోరీ లేటి అమ్మాయి ఎవరో తెలియదు కానీ నాకు కానీ తెలిస్తే నేను చెప్పేద్దాను అంటే వారి విషయం తరపున నేను చెప్పేద్దాను బట్ అమ్మాయి నాకు తెలియదు ఆయన ఏమో ఇప్పుడు కాక ఫోటో చూపించాడు పడతా అప్పుడు చూపిస్తాను ఇది ఇలా మాట్లాడుకున్నావు నీకు వస్తుంది పాయింట్ అంటే ఇప్పుడుది అమ్మాయి దగ్గర ఏం చెప్పాలని చెప్పలేము ఫస్ట్ నోట్ నుంచి మాట రాదు కదా చెప్పాలంటే అందుకే పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చిందండి నా పేరు పర్ఫార్మెన్స్ నాకు చోట ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పేరు ఎన్వీ ప్రెజెంట్ బ్లాగ్స్ అవునా కమర్షియల్ పక్క అంటే ఛానల్ వేస్తాం మామూలు అది వేయడం లేదు మామూలు మా ఏదో టైం పాస్ కోసం చేస్తాం ఫ్యూచర్ గురించి ఏమో అడిగి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఓకే సెర్చింగ్ జాబ్ సెర్చ్ జాబ్ అంటే జాబ్ సెర్చ్ మై బ్రదర్ బెల్ చీఫ్ ఇంజనీర్ మేము ఉండేది హెచ్ బ్లాక్ నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు అందుకే సరదా సరదాగా చదువు పూర్తి చేసుకుని డ్రీమ్ ఉంటది కదా చెప్పది చెప్పు కదా డ్రీమ్ మంచి జాబ్ సెట్ చేసుకోవాలి మంచిగా ఎలా సెటిల్మెంట్ అయిపోయింది చెప్పు బ్రో అందరు కొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నాలెటోళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి జాబ్ సెట్ చేసుకున్నా అది గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండాలి ప్రైవేట్ అనుకో మరి ఏ కష్టాలు వస్తే మనం పడలేం కదా అంటే ఒక గవర్నమెంట్ జాబ్ సెట్ చేసుకుని నాకు నచ్చిన అమ్మాయి లవ్ చేస్తున్నానని చెప్పి అంటే మన ఒక సెక్యూరిటీ ఇచ్చినట్టు చెప్పగలం మనం అంటే అంటది ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే నీ వెనకలేదు సెక్యూరిటీ నిన్న ఏం నమ్మి రావాలి అని చెప్తుంది కదా అది నేను సెక్యూరిటీ ఇచ్చినని ఉంటుందని జాబ్ అయితే మనీ నువ్వు ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఏం లేవు ప్రజెంటే ప్రజెంటే ప్రజెంట్ ఇంపార్టెంట్ తెలుసు నువ్వు నాకేదో లేదు రేపో మాపో ఒక ప్రాజెక్ట్ ఏదో వస్తుంది బయటికి కన్ఫర్మ్ ప్రాజెక్ట్కి అది ఇట్ అవుతా లేదో మాకు అనవసరం బట్ మా ట్రై ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కమింగ్ సూన్లో మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ మా ట్రై అయితే మేము చేస్తాం అంతే నేను చెప్పాలి చెప్పడానికి ఏముంది బ్రో మీకు తెలిసిందే ఇప్పుడు ఐ ఆమ్ క్రియేటింగ్ అన్నయ్య అట్టర్ కమలాసన్ కమలాసన్ ఇప్పుడు చెప్పనా ఏమొద్దులే ఫ్యూచర్ లో ప్లానింగ్ ఏంటి ఏది లైన్ లో ఉండవే నువ్వు లైన్ లో ఉండు ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు అయిన తర్వాత ఏమైనా మంచి ఆపర్చునిటీ వస్తే దీంతో పొందాం అనుకుంటున్నాను నలభై స్పీచ్లో మంచి జాబ్ లేవా గుడ్ ప్లాన్ సరేనన్న మరి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం లేదా చేయకుండా ఉన్న వాళ్ళ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చాలామంది షార్ట్ ఫిలిం అంటే షార్ట్ ఫిలిం అనకూడదు ఒక మూవీ కావచ్చు షార్ట్ ఫిలింగా చేద్దాం చూస్తారు
చూసిన తర్వాత కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందనుకోవాలి, కానీ కామెంట్ చేస్తారు ఎంత బాగా తీసినా ఏం ప్రభుత్వం తీసాడు అంటే చాలా మంది చేస్తారు నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, అది ఎక్కువ వస్తుంది. అలాంటివి పట్టించుకోవాలా లేకపోతే వదిలేవాలా, మూవ్ ఆన్ అవ్వాలా? అంటే మెయిన్ మూవ్ ఆన్ అవ్వాలా అంటే మెయిన్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కోసమే ఏమైనా మెసేజ్ ఇద్దామని. కొంచెం గట్టిగా అలా వినపడలేదంట, స్టార్ట్ చేయండి మజిలో ఆపేయండి, అలా కంటిన్యూ చేస్తానండి. ఏదో ఒక ఆపర్చునిటీ తగులుతుంది లేదన్నా మీకన్నా ఎక్స్పీరియన్స్ వస్తుంది, టీం పెద్దదవుతుంది. అప్పుడు కాకపోతే మీరు 1 ఇయర్ కనుకున్నది ఇంకా 2 ఇయర్స్ కన్నా పడచ్చు, మీకు ఛాన్స్ వచ్చేపటికి ఆ ఛాన్స్ అందుకునేలా ఉండండి. చూడు బాబు, మా అన్నకు మెక్డోనల్ బ్రాండ్ చిన్న స్మాల్, నాకు స్కాచ్ లార్జ్. వాట్స్ యువర్ రోల్ అండ్ డ్రీమ్ ఇన్ ఫ్యూచర్ డ్రీమ్ అండ్ టెల్ మీ షేర్ విత్ మీ. అయ్యో క్యాన్ కఫే యా ఇది రోల్ ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కాచ్ బట్ నేనేం చేసాను బ్రో, ఇంక ఎక్కడ చేతండి మన ఓకే మనీ యూ నువ్వు ఏమన్నా ఓకే చెప్పాలనుకుంటున్నావా? ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి మనిషి, ఓవర్ కాన్ఫిడెన్సా? కానీ పెద్దలు అలా ఉంటే చెప్పేది ఇంకేంటండి. ఏంటి మమ్మీ ఎవడీడు లైఫ్ మనం నచ్చింది చేయాలి, ఓవర్ కాన్ఫిడెంట్ గానే ఉండాలి ఇక్కడ. ఎవరన్నా చేయదంటే చేసి చూపించేవాళ్ళు. కానీ చాలా మంది అనుకుంటారు ఇప్పుడు అంటే వీడియో చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరేంటో బాబు ఇంకేం ఏం చూపి ఏం చేసి చూపించలేదు కదా అంటారు. నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు, కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవం గారు చాలా పెద్ద రౌడి. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్. దాంట్లో నా రూల్ ఏంటి మొదలైందా? డానీ మా షార్ట్ ఫిల్మ్ చూసావు కదా, అండ్ యాక్టింగ్ కూడా చేసావు కదా, మాతో ట్రావెల్ చేసావు, ఏమనిపించింది నీకు? వీడియో పెట్టాలే లేదు బ్రా, అయ్యేంటంటే ఇంకా నేను క్యారెక్టర్ ఇస్తారని ఆశిస్తాను. తొక్కేస్తున్నారంటవాస్తున్నారు మీరు కారణం ఎవరంటారు? ఒక ఎలాంటి క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ లేదు. ఇట్స్ చాలా క్లియర్ స్కై, సూడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యు స్టూపిడ్, యు రియలీ కాంట్. ఇవ్వాలి అలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని నేను అదే అంటే ఫ్యూచర్ లో చేయాలని అనుకుంటున్నాను. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేస్తే నా ఆశ అదే, జనాలు చూడాలి తప్పకుండా ఫ్యూచర్ లో అలాంటి క్యారెక్టర్ కావాలి. ఈ బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అండ్ డైరెక్టర్ అదిగో మన హెడ్ పైన ఉంటాడన్నమాట. మనీ నీకు మాతో చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం, చాలా షార్ట్ ఫిల్మ్ చేసాం, ఫస్ట్ దగ్గర నుంచి ఉన్నావు కదా, నీకు ఏమనిపించింది? ఇల్లు లేటరా, ఇల్లు వచ్చిన స్క్రిప్ట్ పెట్టుకొని వచ్చేసారు, ఫోన్లతో తీసేద్దాం అంటున్నారా, అసలు వర్కౌట్ అవుద్దా, వర్కౌట్ అవుద్దా అని ఇలాంటి డౌట్స్ అనొచ్చు. ఫోన్ నుంచి స్టార్ట్ చేశారు చేస్తే తప్పేముంది, రేపు చెప్పలేము, చేతిలో లేదు అది.
చూద్దాం ఎక్కడ దిగలదు ఈ జర్నీ అలా వెళ్తూనే ఉంటాం. ఇంగ్లీష్ లేదో చెప్దాం అనుకుంటాం కానీ చెప్పలేదు, ఇంగ్లీష్ రాదు. డబ్బింగ్లో చెప్పు. ఓకే ఓకే, ఐ నో గో డబ్బింగ్. మంచి కొటేషన్ వేసుకోండి అమ్మా ఆ గ్యాప్లో. ఇలా ఎన్ని షార్ట్ ఫిల్మ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నామండి? స్టోరీ బట్టి అంటే అలా ట్రావెల్ అవుతూనే ఉంటుంది అంతండి, అంటే అలా వెళ్తూనే ఉంటుంది. నేను అడుగుతున్నాను ఏ టైప్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే అడిగిస్తాను. యాక్షన్ ఆథర్ ద్వారా మీకు మా సైడ్ నుంచి ఏ టైప్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కావాలి ఒకసారి మీకు వేసి పెట్టుకోకుండా నా వేసి పెట్టి అట్లా నువ్వు నేను వేసి పెట్టుకున్నా కదా. కింద కామెంట్ చేయండి ఏంటనేది ఎక్కడ కనిపిస్తుంది. కొంచెం నేను చెప్పాలనుకుంటున్నా ఆకలేదు అది అదేమి లేదు. చేయడమైతే చేసాం బట్ అది ముట్టడి బ్యాట్ ఆడుకుంటాం బట్ ఐ విల్ థింక్ సో ఇంగ్లీష్ సారీ అలవాటు అయిపోయింది ఇంగ్లీష్ మాట్లాడే. ఇట్స్ ఎ చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యు స్టూపిడ్, యు రియలీ కాంట్. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ మనోడు. సారీ సారీ, తెలుగులోనే మాట్లాడతాను. అడిగా ఇప్పుడైతే ఇప్పుడు దాకా ఏమో తీసిందో తెలియదు కానీ ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో కాదు వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. బట్ ఎక్చువల్ చేసి ఎంత ముందుకు తీసుకెళ్తాం అన్నదే ఇంపార్టెంట్. సతీషో కాదు, ఫస్ట్ నీకు నాకు చిన్న చిన్న ఐడియాని మనం ఇక్కడ దాకా అదే ఫోన్లో మొత్తం తీస్తామా కంప్లీట్ చేస్తామా అన్న డౌట్స్ కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా మనకి. చాలా ఒకటి అనుకుంటాం, అది అసలు వర్కౌట్ అవుతుందా, ఇంతమంది మనకి హెల్ప్ చేస్తారా, ఇలాంటి డౌట్స్ వచ్చి ఉంటాయి కదా మనకి. అప్పుడు నీకు ఏమనిపించింది? ఫస్ట్ విషయం ఏంటంటే మీరు సక్సెస్ అయ్యామని చెప్పి నేను అనట్లేదు, కానీ నేను మేము సక్సెస్ అని చెప్పి నేను సీరియస్గా చెప్తున్నాను. మేము సక్సెస్ అయ్యామని చెప్పి నేనైతే చెప్పను, బట్ ఐ థింక్ నా టీం సక్సెస్. దేనికంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఫ్యామిలీ అంటారా సపోర్ట్ చేస్తారు లేదు, కానీ ఫ్యామిలీ తప్ప ఏం కాదు. నా మా అయ్య తెలీదు, మా తాత తెలీదు, అయినా సరే ఎవరు అన్నది మనకు అనవసరం. బట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అనుకున్న చిన్న ఐడియాని అంటే నిజంగా అన్న నేను ఫస్ట్ కలిసినప్పుడు చాలా చిన్న ఐడియా ఐడియాని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. బట్ పెద్దది కాదు తెలీదు, బట్ ఇంతకుముందు ఇంకా పెద్దకి వెళ్తుంది కన్ఫర్మ్. ఐ విల్ థింక్ ఇప్పుడు అన్న నువ్వు చెప్పన్నా ఏంటి మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలంటే మన వాళ్ళు మొబైల్తో తీయడం అనేది గ్రేట్ చెప్పాలి. అందరు రారు, నేను చాలా మందిని అడిగాను, చాలా మందికి ఇంట్రెస్ట్ చూపించారు మొబైల్లో తీస్తున్నాను. అంతా వింటారు, స్టోరీ వింటారు, ఇదంతా వింటారు. లాస్ట్ మొబైల్ అనేవాడికి ఒకసారిగా లేచిన తప్పని పడిపోయింది అనమాట వాళ్ళ కాన్ఫిడెన్స్. నాకు చాలా బాధ చేసేది ఫస్ట్లో, ఏంట్రా ఇంత మంచి స్టోరీ ఉన్నా సరే ఏంట్రా చేయడానికి వచ్చి కూడా కానీ మనుషులు కానీ. కానీ మాతో ట్రావెల్ చేసిన టీంలో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్, ఈక్వల్ టు కెమెరాతో ఎలా యాక్ట్ చేస్తారో మొబైల్ కూడా అదే ఇంపార్టెంట్ ఇచ్చేవారు. నాకు వాళ్ళు అదే నచ్చింది, అందుకే నా టీం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మొదలు పెట్టినప్పుడు అయితే ఎవరన్నా ఉంటారా లేదా అనుకున్నాం. కెమెరా చెప్పు. కెమెరామ్యాన్ చెప్పబడిపోతాయి ఎలా ఉన్నాయి కెమెరా పడ్డా పోతలే చెప్పు.
దీంతో చేసిన వాళ్ళు అందరు మేబీ అవుట్ ఆఫ్ అందరు చదువుకున్న వాళ్ళే హెచ్డి పర్సన్స్ అదే సింపుల్ షార్ట్కట్. మీరేం చేశారు? మీరేం చదివారు? నాది ఎంఎస్సి ఐఐటి. దాని మీరు సార్? మేము బీకామ్ అయ్యి సార్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి మొన్నదాకా ఇప్పుడు చేసినాము బీకామ్. కానీ ఇప్పుడు మనీ చెప్పరా డిగ్రీ నేను డెబ్బో జీవితం. నువ్వు జీవితం చదివా అన్నా? నువ్వు జీవితం చదివావు నిజమే అంటావా? ఇప్పుడు చదివా మీరేరా మీరేరా ముందు నడిపించాల్సిందని వెనకదండి కెమెరా చేస్తాను. చూసారా మా స్టోరీ డిస్కషన్ ఇలాగే ఉంటుంది. అంటే చాలా మంది లోపల రూమ్లో కూర్చొని కెమెరా పెట్టుకుని చేసింది. అంత భయం మనకు ఉండదు. నవ్వుతూ ఆడుకుంటూ సరదాగా స్టార్ట్ చేసాం. నేను చెప్పాలంటే సరదాగానే స్టార్ట్ చేసాం. బట్ సరదా అని చెప్పి దాన్నే సరదా కాదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది, అదంటే మాకు చాలా ఇష్టం. అంటే మాకు చదువుతున్నాం మా దగ్గర ఇన్కమ్ లేకపోయినా ఇటు పర్సనల్గా వచ్చినాయని నా పర్సనల్గా వచ్చినాయని అన్ని పర్సనల్గా వచ్చినాయని అడ్జస్ట్ చేసుకుంటూ తీసాం. ఇప్పటిదాకా చాలామంది అనుకుంటున్నాను అంటే దీనికి తవ సక్సెస్ అయితే మనీ ఇచ్చింది అబ్బాయి. మేము తీసేదైతే మనీ కోసం కాదు, మనీ కోసం అయితే అసలు కాదు, నా కోసమే. మనీ కదా పేరు. నాకు వెళ్ళగలేదురా మనీ కోసం కదా, మనీ కోసం కదా, నా కోసం ఉన్నా. ఏం లేదు, జస్ట్ అంతింగ్ స్టార్ట్ చేయండి. అంత బాగుంటది జర్నీ అయితే. ఇప్పుడుదాకా చూసాం కదా ఈ తోట మొదలు పెట్టినప్పుడు మాత్రం మిత్రమే, కానీ ఇప్పుడు ఒక టీమే అయింది. ఇంకా చాలా మంది రావాలి. రావాలి లేరు ఫ్రేమ్ లో ప్రెసెంట్ పోదాం కలిసి వద్దాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై తెస్తాం. బట్ దీనికోసం ఏం అక్కర్లేదు మీరు చేయాలన్నా. కానీ మొబైల్లో చేస్తావా అని చెప్పి ఏం తీసుకోకండి. మొబైల్లో ఎన్నో ఫిలిమ్స్ వచ్చినాయి అండ్ హిట్ అయినాయి కూడా. ఫస్ట్ మేము చిన్న మొబైల్తో స్టార్ట్ చేసాం. తర్వాత అది 1080 దాకా తీసుకొచ్చాం. తర్వాత డానీ ఫోన్ ఉంది కదా, ఐఫోన్ వచ్చాక డానీ ఈ ఫోన్ తీసుకొచ్చాక మొత్తం చేయలేదు కదా. ఓకే రెజల్యూషన్తో 60 ఫ్రేమ్స్తో మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. డానీ అయితే చాలా హెల్ప్ చేశాడు. చాలా కమల్ హాసన్ మన ఏంటి ప్రైజ్కి టెవెల్ మూడు వాయిసులు లభ్యం చెప్పాడు. ఇందాక నేను చెప్పాను కదా నేను గ్రేట్ అని. అంటే నేను ఏం చెప్పాలంటే మీరు గ్రేటే. మరి మీ ఇద్దరు ఎలా వచ్చాను ఇలా? ఐ విల్ ఉండదా యా చెప్పండి. ఇప్పుడు ముగ్గురు మేము గ్రేటే. దేనికంటే ఒక ఫిలిం తీయడానికి ఒక 200-300 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఒక ఎడిటింగ్ ప్రాసెస్కి చాలా టైం పడుద్ది. అది టెక్నాలజీ యూస్ చేసి అది కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫిలిం చేస్తారు. అంటే ల్యాక్స్ కావచ్చు, క్రోస్ కావచ్చు. కానీ మేము తీసింది ఇదిగో ఇది మా 5 ప్రాజెక్ట్కే. నెక్స్ట్ ప్రాజెక్ట్కే సార్? ప్రాజెక్ట్కే కే అన్నారు ఏంటి సార్ స్టోరీ? ప్రాజెక్ట్కే రామకృష్ణ డబలకే. అది డబలకే కార్తిక్ కళ్యాణ్ అని. కార్తిక్ కళ్యాణ్ ఇంకో కళ్యాణ్ ఆడు కార్తికీయుడు సాలర్ టైప్ లా ఉంటది.
అంటే నెక్స్ట్ అయితే మేము తీసే మంచి సింపుల్ గా చెప్పాలంటే ఒక మంచి మసాలా అయితే ఉంటది ప్లేట్ లో భోజనం పెట్టుకుని అన్ని రకాలతో వెళ్తాం అనుకుంటాము. నిజంగా అన్ని రకాలు అలా ఉంటాయి. ఇంటర్వ్యూ చేసుకున్నావు కదా, చెప్పే పర్లేదు పర్లేదు రాబని. మాక్సిమం ఈ ఫిలిం అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగానే చూపిస్తాం. మాకు రూపాయి ఎక్కలేదు దీని నుంచి, ఫ్రీగానే చూపిస్తాం. మీరు చూస్తే చూసి హ్యాపీనెస్ తో ఉంటే చాలు మాకు, అదే ఇంపార్టెంట్. మాకు మనీ అయితే కాదు నిజంగా. ఇప్పుడు మేమైతే మనీ కోసం ఎప్పుడు చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు కూడా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కావచ్చు ఏమైనా కావచ్చు అన్నారు కాబట్టి నేను మీతో ఓపెన్ గా చెప్పేస్తున్నాను అంతే. మణికంట మీరు ఫైట్స్ బాగా చేస్తారని విన్నాం, మీరు దాని గురించి ఏమన్నా చెప్తారా? చూపించరా ఇన్స్టాగ్రామ్ లో మనీనేమో జీరో జీరో. నిజంగా మేము తీసిన దాంట్లో మాక్సిమం ఫైట్స్ కంపోజ్ చేసేది మేమే, బట్ మెయిన్గా 70% కంపోజ్ చేసేది వచ్చి మనీ. నేను కాదు నేను కాదు అబద్ధం చెప్తున్నారు, నేను కాదు నేను ఇమేజిన్ వచ్చాను అనే ఫైట్ లాగా మీరే చేశారు. లేదు మనకంట మీరిద్దరూ లేకపోతే ఫైట్స్ అనేవి 70% రాదు మా దాంట్లో. రేట్ మాత్రం ఇచ్చేది కానీ మా దాంట్లో ఒక్కొక్కడికి ఒక టాలెంట్ ఉంది, అది కెమెరా ఆన్ చేస్తేనే బయట పడుతుంది అన్నమాట. మా వాళ్ళకి చిన్న కూడా మాది చిన్న టైప్ ఆఫ్ లక్ అన్న చిన్న చిన్నపిల్లల టాలెంట్ లా మరి చిన్నపిల్లల టాలెంట్ లా అవి కానీ బాగుంది చెప్పాను. మాదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వేరే టీమ్, బట్ ఇప్పుడు ఆ టీమ్ అయితే బిజీగా ఉన్నాం. జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ బిజీగా ఉన్నారు. స్టార్టింగ్ లో కనబడ్డ టీమ్ అయితే ఇప్పుడు కనబడట్లేదు, అందుకనే ఇది చాలా మంది డౌట్ ఉండొచ్చు ఎందుకు అంత అంటే మాకు చూడండి చాలా పెద్ద టీం కింద అనొచ్చు. స్టార్టింగ్ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి రావాలనే ఉంది ఇంట్రెస్ట్ ఉంది, బట్ టైం కుదరలేదు. ఓకే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మీరు ఇలా షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తున్నారు కదా మీరు ఇలా షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో ఏమన్నా స్ట్రగుల్స్ వచ్చినాయా ఎప్పుడన్నా స్ట్రగుల్స్? డాడీ నీకు అది ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా డాడీ గారు మమ్మీ? అరే స్ట్రగుల్స్ అంటే పడివాడికి అయ్యే స్ట్రగుల్ అంటే అది నీకు నాకైతే ఇంత పెద్ద వాళ్ళు అయిపోయింది ప్రతి సార్కి పెద్ద చెప్పాల్సిన ఏమన్నా అది బోట్ల విషయంలో చెప్తా డాడీ. ముఖ్యంగా ఇది నీకోసం అయితే కాదు, చూసినా ఫీల్ అవ్వకండి నీకోసం కాదు. మా ఇంట్లో సైకో షాట్స్ చేసినప్పుడు అయితే ఇంట్లో నైట్ 8 ఉంది, బాగా అయిపోతుంది కాదు 8 అవుద్ది అంటే బాటిల్స్ మెయిన్గా యూజ్ చేయడం కారణం ఏంటంటే మాలో ఏం చెప్పాలంటే ఎవరికి హ్యాబిట్స్ లో బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అస్సలు లేదండి అస్సలు లేవు నిజంగా ఎవరికి హ్యాబిట్స్ అయితే లేవు. కానీ మేము ప్రతి షాఫ్ట్ లో బాటిల్ యూజ్ చేయడం కారణం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదో, మేము ప్రతి షాఫ్ట్ లో బయట జరిగి సిచ్యువేషన్స్ బట్టే తీస్తాం, మాదేం లేదు. నిజం చెప్పాలంటే జరిగిందే తెస్తాం, అది మేము చెప్పలేకపోతున్నాం. ఎవడన్నా మరి ఫీల్ అవుతారేమో ఈ స్టోరీ ఎక్కడది ఏమవుద్ది అని చెప్పి అడుగుతారు కాబట్టి మేము చెప్పట్లేదు. నేను చెప్పండి అందుకోసం మీరు తీసిన చూడాలని ఆ సీన్కి తగినట్టు పెడతారు అంతే రియల్. కానీ ఇంట్లో ఆ రోజు బాగా జరిగిందని మాత్రం అవును సీరియస్ అయింది కదా మేడం. ఫస్ట్ ఏమో అంటే ఇప్పుడుదాకా మంటలో సపోర్ట్ చేయలేదన్నాం, ఎప్పుడూ నేను మిస్టేక్ అర్థం చేసుకోలేదు ఎవరైనా సపోర్ట్ కావాలి అని ట్రై చేస్తున్నాం కదా మంది మనదే అనుకున్నాం. బట్ ఆ రోజు బాటిల్ విషయం ఇంట్లో చూసి పెద్ద సీరియస్ అయితే తప్పులేదు ఇంట్లో బాటలు ఆ టైంలో అలా చూసారంటే ఎవరైనా రియట్ అవుతారు. ఆ రోజు 8 స్టార్ట్ చేస్తే 11 అయిపోయింది కదా 11 అయిపోయింది నాకు ఇంటికి వెళ్ళాక పడ్డ యాక్షన్ తర్వాత ఇంటికి వెళ్ళక పర్లేదు మార్నింగ్ పడ్డాయి మార్నింగ్ పడ్డే పట్టసలు యాక్సిడెంట్లు కొన్ని మార్నింగ్ వేశారు చెప్పాలంటే పెద్ద గొడవ అయిపోయింది. నేను చెప్పడం సూసైడ్ దాకా వెళ్ళిపోయాను.
బట్ చూసేది వెళ్ళకూడా థాట్ ఏం చెప్పనా ఇది ఇలాంటి మంచి లొకేషన్లోకి ఒంటరిగా పీస్ఫుల్గా ఏడ్చుకుంటూ నేను చెప్పాలంటే రోడ్ మీద నడిచినప్పుడు రోజు అన్న మాటలకి కళ్ళ నీరు ఆగి కాదు వచ్చేసి బట్ అయినా అబ్బాయి అంటారు కదా అబ్బాయి ఆడకూడదు అది గుర్తొచ్చి తుడుచుకొని 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 జీవితం పోరాడడానికి బయలుదేరమాట అది వెళ్ళాను అప్పుడే ఇది కట్టు సంసార కట్టుది దేవుడు ఉన్నాడా లేడా దేవుడు అంటే ఎవరు మన్ని సృష్టించిన వాడు నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్ దేవుడున్నాడు